దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి గొప్ప అవకాశాన్ని అయితే కల్పించింది. ఈ ఒక్క పని చేయకపోతే మీ ఆధార్ కార్డు అనేది ఆ తర్వాత అయితే పనిచేయదు. సో ఎందుకు, ఏమిటి, ఈ అన్ని వివరాలు ఎవడో చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళితే, కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు సంబంధించిన అప్డేట్ గడువును 14 మార్చిగా పరిగణించి తేదీని అయితే అనౌన్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. దీనిలో భాగంగా ఆధార్ కార్డు అప్డేట్ గడువును పొడిగిస్తూ మరోసారి కేంద్ర యుఐడిఐ ప్రకటించింది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 2024 మార్చి 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది. మై ఆధార్ పోర్టల్లో వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో మీరైతే ఈ సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ప్రజలంతా కూడా తమ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ కార్డు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అంశం కూడా మనకి ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకే ప్రభుత్వం సబ్సిడీలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమాలు కానీ అందిస్తుంది. మరి అలాంటి ఆధార్ కార్డు అనేది పనిచేయకపోతే మీకు ఏ పథకాలు రావు కాబట్టి మీరు ఆధార్ కార్డు పనిచేయాలంటే తప్పనిసరిగా మీరు అప్డేట్ అనేది డాక్యుమెంట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అప్డేట్ను 14 మార్చి వరకు ఉచితంగా అయితే ఇచ్చారు. ఇలాంటి తరుణంలో 14 మార్చి అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళా ఈ ఉదయ్ అనే వెబ్సైట్ వారు, అంటే ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ వారు 14 జూన్ వరకు తేదీనైతే పొడిగిస్తూ ఉత్తర్వును అయితే జారీ చేసింది. ఉచితంగా మీరు డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట.